हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु वेडिंग एनिवर्सरी की कूल केक नी इंट्लोने चाली ईजीगा अंड टेस्टीगा सिंपल डेकोरेशन तो एला तैयार चेयालो चूपिस्तानु। मुंदुगा मनं केक नी तैयार चेसुकुंदाम। दानि कोसम ఒక బౌల్లోకి షుగర్ పౌడర్ని తీసుకుందాం। షుగర్ని మిక్సీ చేసుకుంటే షుగర్ పౌడర్ అవుతుంది। అలాగే కుకింగ్ ఆయిల్ లేకపోతే ఘీ 1/2 కప్ తీసుకుందాం। పెరుగుని 1/2 కప్ తీసుకుందాం। వీటన్నిటిని ఒక విస్కర్ గాని లేకపోతే ఫోక్ తో గాని ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మనం వెనీలా ఎసెన్స్ 3 డ్రాప్స్ తీసుకుందాం। అందులోకి మైదాని 1 కప్ తీసుకోవాలి। మైదాకు బదులు మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు। बेकिंग पाउडर 1 टेबल स्पून, बेकिंग सोडा 1/2 टेबल स्पून, चिटिकुडु साल्ट वेसुकोनी विस्कर तो बागा कलुपुकोवाली। ई पिंडिनि मनं वन डैरेक्षन लो इला कट एंड फोल्ड मेथड लो कलुपुकोवाली। इला कलुपुकुंटे केक अनेदि चाला फ्लफीगा वस्तुंदी। इप्पुडु अंदुलो 1/2 कप मिल्क नी कोद्दिगा याड चेसुकुंटू पिंडिनि मोत्तं बागा कलुपुकोवाली। కాచి చల్లార్చుకున్న పాలను వేసుకుందాం। ఇలా మొత్తం మిగతా పాలను కూడా వేసుకొని కేక్ బ్యాటర్ ఇలా రావాలి। కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక అల్యూమినియం బౌల్ తీసుకుందాం। కేక్ బౌల్ అయినా సరే అందులోకి ఇలా పేపర్ ని రౌండ్ గా కట్ చేసుకొని వేసుకోవాలి। దాంట్లోకి మనం ఆయిల్ గాని లేకపోతే నెయ్యి గాని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మొత్తం రాసుకోవాలి। సైడ్స్ కూడా బా అప్లై చేసుకోండి। ఇలా చేయడం వల్ల మనకి కేక్ తీసుకున్నప్పుడు చాలా ఈజీగా వస్తుంది। కేక్ బ్యాటర్ అందులో వేసుకొని ఇలాగా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి। ఎయిర్ బబుల్స్ ఉంటాయి పోతాయి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి pan ని పెట్టుకోండి। అందులో ఇలా స్టాండ్ పెట్టుకొని ముందుగానే 5 మినిట్స్ ముందే హీట్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ బ్యాటర్ అందులో పెట్టి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్ లో 30 టు 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి। నాకు 30 మినిట్స్ తర్వాత కేక్ కుక్ అయిపోయింది। ఇలా నేను ట్యూబిక్ తో చెక్ చేసుకుంటున్నాను। చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఈ కేక్ ని బాగా చల్లారనివ్వాలి। చల్లారిపోయినాక ఒక చాక్ తీసుకొని సైడ్స్ ఇలాగా కోసుకుంటూ కేక్ ని రిమూవ్ చేసుకోవాలి। అప్పుడు మనకి ఈజీగా వస్తుంది। చూసారు కదా, ఇలా పేపర్ వేయడం వల్ల కూడా చాలా ఈజీగా వస్తుంది। దాన్ని మనం రిమూవ్ చేసుకుందాం। ఇప్పుడు ఈ కేక్ ని మనం 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి। ఇప్పుడు కేక్ కోసం నేను విప్పింగ్ క్రీమ్ తయారు చేస్తున్నాను। దాని కోసం విప్పింగ్ పౌడర్ 1 కప్ తీసుకుంటున్నాను। ఈ విప్పింగ్ క్రీమ్ నేను Amazon లో తీసుకున్నాను। బైట కూడా విప్పింగ్ పౌడర్ దొరుకుతుంది సూపర్ మార్కెట్ లో। ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టుకున్న పాలని 1 కప్ తీసుకున్నాను। దీని ఒక విస్కర్ తో బాగా కలుపుకోవాలి। ఇలా విస్కర్ తో కూడా మనకి కేక్ క్రీమ్ రెడీ అయిపోతుంది। ఒక 10 మినిట్స్ లో మనం ఇలాగా విస్కర్ తో అనుకుంటే మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది। నేను ఇంట్లో నాకు బీటర్ ఉంది, అందుకని నేను ఇలాగా బీటర్ తో క్రీమ్ ని రెడీ చేస్తున్నాను। ఇలా అయితే మనకి 2-3 మినిట్స్ లో రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను। ఇలాగా 2-3 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది। దీనిని మనం కేక్ అప్లై చేసే ముందు 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే బాగుంటుంది। ఈ కేక్ వెడ్డింగ్ యానివర్సరీ కోసం తయారు చేస్తున్నాను కాబట్టి కేక్ డెకరేషన్ కోసం ఇలాంటి లవ్ సింబల్స్ ని తయారు చేస్తున్నాను। దాని కోసం 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకుందాం, అలాగే షుగర్ పౌడర్ 1/2 కప్ తీసుకుందాం। అందులోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి। ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి। మనకి 1 టేబుల్ స్పూన్ కరెక్ట్ గా సరిపోతుంది, ఎక్కువ వేస్తే పల్చనైపోతుంది। అలాంటప్పుడు మనం మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు। ఇలా బాగా కలుపుకొని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోండి। ఇందులో అంత మిల్క్ పౌడర్ షుగర్ ఏ ఉండడం వలన మనకి కొద్దిగా మిల్క్ వేసినా సరిపోతుంది, లేకపోతే వెంటనే పల్చనైపోతుంది। చూస్తున్నారు కదా, ఇలాగా చపాతి ముద్దల కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోకి నేను పింక్ కలర్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కేక్ పింక్ కలర్ లో చేస్తున్నాను కాబట్టి। మీరు ఏ కలర్ చేస్తే మీరు ఆ కలర్స్ లవ్ సింబల్స్ ని తయారు చేసుకోండి। ఇలా బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న పిండిని ఒక పేపర్ కి నెయ్యి గాని ఆయిల్ గాని రాసుకొని
ఇలా చపాతి కర్ మీద నేను చేసే విధంగా చేయండి. తర్వాత ఇలాగా నా దగ్గర సింబల్స్ ఉన్నాయి, వీటితో నేను ప్రెస్ చేసి తయారు చేస్తున్నాను. మీరు చాక్తో కూడా ఇలా సింబల్స్ కింద వేసుకుని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని ఒక టూత్ పిక్ తీసుకుని దీనికి స్టిక్ చేసుకోవాలి. వెనకాల కొద్దిగా పిన్ పెట్టుకోండి, స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ లవ్ సింబల్ అనేది కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ కింద చేసిన కేక్ మీద షుగర్ సిరప్ని రాసుకుంటున్నాను. ఈ షుగర్ సిరప్ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్కి 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని రెడీ చేసుకున్నాను. షుగర్ కరిగేంత వరకు మనం మరగనిస్తే స్టవ్ మీద షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానిపైన మనం విప్పింగ్ క్రీమ్లో బ్లూ కలర్ని యాడ్ చేసుకుని, బ్లూ కలర్ విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుని దానిపైన అప్లై చేస్తున్నాను. సెకండ్ లేయర్ కూడా పెట్టి దానిపైన కూడా షుగర్ సిరప్ని అప్లై చేశాను. ఈ షుగర్ సిరప్ని రాసుకుంటే మనకి కేక్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనకి చాలా బాగుంటుంది కేక్. దానిపైన కూడా విప్పింగ్ క్రీమ్ రాస్తున్నాను. వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్కి బ్లూ కలర్ యాడ్ చేసుకుంటే నేను ఇలా బ్లూ కలర్లో వచ్చింది. ఈ వీడియో నేను నైట్ తీసాను, అందుకని కొంచెం డల్గా పడింది కేక్స్ కూడా. నేను నైటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దీనిపైన కూడా షుగర్ సిరప్ రాయాలి. ఈ షుగర్ సిరప్ని మనం ప్రతిదానికి రాసుకోవాలి, అప్పుడే కేక్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఇలా 3 లేస్ పెట్టుకుని విప్పింగ్ క్రీమ్ మొత్తం కేక్ అప్లై చేశాను. ఇలా అప్లై చేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ డెకరేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం విప్పింగ్ క్రీమ్ రాసేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇలా పాల కవర్లో కానీ మాల్ కవర్లో కానీ పింక్ కలర్ విప్పింగ్ క్రీమ్ని వేసుకుని ఇలా హ్యాపీ యానివర్సరీ అని రాసుకుంటున్నాను. ఈ కవర్కి చిన్న హోల్ పెట్టుకుని ఇలాగా నీట్గా రాసేసుకోండి. డెకరేట్ చేసే ముందే ఈ కేక్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, అందుకనే నేను నైట్ పెట్టేసి మార్నింగ్ డెకరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కేక్ వీడియోస్ నేను చాలా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి, చాలా నచ్చుతాయి మీకు. ఇలా హ్యాపీ యానివర్సరీ అని రాసేసుకున్నాను. మీకు హ్యాపీ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని కూడా రాసుకోండి. ఇదిగోండి మనం తయారు చేసుకున్న సింబల్స్ని ఇలాగా కేక్ పైన డెకరేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఇవి పెట్టడం వల్ల మనకి కేక్ మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్లోనే ఇలా కేక్ చేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ మీద ఇలా చిన్న చిన్ని సింబల్స్ వేస్తున్నాను. ఇలాగా కింద కూడా డెకరేట్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఇలా నేను సింపుల్గా నాకు వచ్చిన డిజైన్స్ ఇలా వేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది, చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇలా డెకరేట్ చేసుకోండి. అచ్చం బయటకున్న కేక్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఇంట్లో ఉన్న కవర్తో మనం విప్పింగ్ క్రీమ్ వేసుకొని మన నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. హోల్ అనేది చాలా చిన్నదిగా పెట్టుకోండి, అప్పుడే డిజైన్స్ మనకి మన నచ్చిన విధంగా వస్తుంది. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ రెడీ అయిపోయింది. ఈ కేక్ని మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లోనే మీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఇలాగా కేక్ని రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.